సంఘం ఫౌండేషన్ వారు చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ పేర్కొన్నారు. రావి నారాయణరెడ్డి హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంఘం ఫౌండేషన్ అధినేత పెండ్యాల హరినాథ్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. హరినాథ్ శ్రమపడి పైకి వచ్చారని ఆయన సేవలు గుర్తించి వివరించారు. వీరు భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సభ అనంతరం పలువురిని సత్కరించారు. వచ్చిన కస్టమర్స్ ఆయన చూసి ఆయన చెప్పే మాట కానీ ఆయన చెప్పే నవ్వు కానీ చూసి ఎవరో కాదనుకుంటే వెళ్ళిపోతారు. బహుశా నేను అనుకోవటం ఆయన నవ్వు చూసే వాళ్ళ ఆవిడ గారు కూడా పుట్టలో పెట్టిపోయినాడు. చాలా చాలా సంతోషం అమ్మా, మంచి హస్బెండ్ చక్కగా. అంతేకాకుండా ఇందాక ఈవి చూసినప్పుడు వాళ్ళ అమ్మగారిది నాన్నగారిది విగ్రహాలు చేయించి వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి చక్కగా చుట్టూ కుటుంబం అందరం కూర్చొని ఫోటో దిగటం చాలా చాలా గొప్ప విషయం. తల్లిదండ్రులు పెంపలాలి, వాళ్ళ పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది ఈ రోజుల్లో. మరి కళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా బతుకున్నప్పుడు ఆరాధించడం వేరు, చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మనం చేయటం చాలా విషయం. నాకు తనికల భారతి గారు ఇందాక చెప్తున్నారు కూడా, ఆయనలో నాకు నచ్చింది ఆ దత్తోత్సవ విషయం, దానికోసం చాలా చాలా సంతోషం అండి. మరి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆడపిల్లలు చేసిన పాటలు అద్భుతం. మరి ఇప్పుడు చెప్పాను ఇవన్నీ తల్లిదండ్రులు బట్టి దయలేని పుట్టుండు, పుట్టని ఎలా వాడు చెప్పలేనా ఇవాళ అంటే మళ్ళా దురదృష్టవశాత్తు అమ్మ సత్యమునే పలుకుడు, తల్లి దేవత, తండ్రి దేవుడు అని మళ్ళా మళ్ళా నెక్స్ట్ జనరేషన్తో చెప్పించుకుంటే తప్ప బతకలేని స్థితికి వచ్చేసాం ఇవాళ. అలాంటి సందర్భంలో అమ్మ మీద అమ్మతోటి ప్రయాణం చేస్తూ అమ్మ వెళ్ళిపోయినా కూడా ఆ అనుభూతుల్ని ఒక స్ఫూర్తిగా నిర్వహిస్తున్న మా ఇండియాల వారికి నమస్కారం చేసుకుంటాం. విలాసం మీ భవిష్యత్ తరాలకి ఈ సంస్కృతి ఈ సంస్కారం కొనసాగింది, నెక్స్ట్ జనరేషన్కి సంస్కారం ఉంటారు. ఇందులో మళ్ళీ చిన్న చమత్కారం ఉంది. నలుగురు కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత కూతురు వచ్చి ఏడ్చిందట, నాన్న నా దగ్గరగానే వచ్చేయకపోయావా నేను బతికించుకున్నాను. కూతురు ఎప్పుడు అలా ఒక కన్నీరు తోడడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకైనా సరే